ఊర్లో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఏడాది చిన్నారికి రెండు రోజులుగా తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక దిక్కుతోచని పరిస్థితిలో చేసేదేమీ లేక కొడుకును చేతులతో పైకెత్తి తండ్రి వాగుదాటి అవతలికి తీసుకెళ్లాడు. ఒకరినొకరు పట్టుకొని ఏడాది పసివాడితో వాగుదాటారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బాహుబలి సీన్ను తలపించేలా తల్లిదండ్రులు సాహసం చేశారు. లక్మాపూర్లో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఏడాది చిన్నారికి రెండు రోజులుగా తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో చేసేదేమీ లేక కొడుకును చేతులతో పైకెత్తి తండ్రి వాగుదాటి అవతలకు తీసుకువెళ్లాడు. ఒకరినొకరు పట్టుకొని ఏడాది పసివాడితో వాగుదాటారు. ఆసిఫాబాద్ జిల్లా లక్మాపూర్లో వాగు ఉధృతంగా ప్రవహిస్తడంతో బాహుబలి సీన్ తలపించేలా కూడా తల్లిదండ్రులు సాహసం చేశారు. ఏడాది చిన్నారికి రెండు రోజుల నుంచి తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతూ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో నుంచి కూడా తల్లిదండ్రులు ఆ పాపని తీసుకొని వెళ్లడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. దీపికా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురడంతో అయితే వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కూడా మారుమూల ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు వైద్య నిమిత్తం కోసి తిరాతర పనుల నిమిత్తం బయటకు వెళ్లాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో వాగులు అయితే ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆ సమీప గ్రామాల ప్రజలు ఆదివాసీ గిరిజనులు కావచ్చు, తండాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వైద్యం కోసమే కావచ్చు, ఇతరాతర పనుల కోసం బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పలు మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం లేకపోవడంతో కూడా వాగులపైన వంతెన లేకపోవడంతో కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో స్పష్టంగా చూడవచ్చు, ఒక బాహుబలి దృశ్యం అక్కడ కనిపిస్తుంది. ఒక చిన్నారిని ఒక వ్యక్తి ఎత్తుకొని వాగు దాటుతున్నటువంటి దృశ్యం అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సాహసం, ప్రాణాలకు ప్రాణాలను అడ్డు పెట్టి కూడా వాళ్ళు వైద్యం కోసం బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ దృశ్యాన్ని గమనం చూసినట్టయితే కరమేరి మండలం లక్మాపూర్ గ్రామించినటువంటి కవిత పవన్ దంపతులకు తమ ఏడాది వయసున్నటువంటి కుమారునికి వైద్యం ఆరోగ్యం బాగలేకపోవడంతో వాళ్ళు వాగు దాటాల్సినటువంటి పరిస్థితి ఎదురైతుంది. ముఖ్యంగా ఆ వాగు దాటాలంటే వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కుమారుని ఎత్తుకొని ఆ సమయంలో వాళ్ళ దూర బంధువు రాథోడ్ అనేటువంటి వ్యక్తి, రవీందర్ రాథోడ్ అనేటువంటి వ్యక్తి ఆ యొక్క చిన్నారిని ఎత్తుకొని వాళ్ళ తల్లిదండ్రులను ప్లస్ అబ్బాయిని అయితే వాగు దాటించినటువంటి సన్నివేశం కనిపిస్తుంది. ముఖ్యంగా మళ్ళీ ఉధృతంగా ప్రవేశించిన వాగు సాయంత్రం కల్లా కొంచెం తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ వాళ్ళందరూ కూడా తిరుగు ప్రయాణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాగు పైన బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా ఆ గ్రామస్తులు అయితే కోరుతా ఉన్నారు. దానికి సంబంధించి 15 ఏళ్ల కిందటే వాగుకు సంబంధించిన పిల్లర్లు వేసి వేసారు కానీ బ్రిడ్జి నిర్మించలేదని చెప్పేసి
గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా లక్మాపూర్ కు వెళ్లాలంటే మాత్రం ఇదే బాగు దాటాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ బాగు పైన బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి అయితే గ్రామస్తులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వర్షాకాలం వచ్చిందంటే ఈ భౌగోళిక దృశ్యాలు ఈ ఆసిఫాబాద్ కోమరంపేట జిల్లాలో ఆగిపిస్తూనే ఉంటాయి. వాళ్ళు ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే వాళ్ళు వైద్యం కోసం బయటకు వెళ్ళాలంటే ఈ చిన్నారులను కానివ్వండి, గర్భిణీ స్త్రీలను కానివ్వండి, వాళ్ళు ఇలాంటి సాహసాలు చేస్తే తప్ప వాళ్ళు ఆసుపత్రికి రానటువంటి సన్నివేశం అక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే శ్రీనివాస్, మనం గతంలో కూడా చూసుకుంటే ఒక బాలింతను కూడా ఇలానే చేతులతో పట్టుకొని తీసుకువెళ్లిన దృశ్యాలు కూడా మనం చూసాం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలోనే. ప్రస్తుతం ఇప్పుడు ఒక చంటి పాపను కూడా ఇలా తీసుకువెళ్లడం చూస్తున్నాము. అంటే పూర్తిగా అంటే వైద్య సదుపాయాలు అందించడం ఆసిఫాబాద్ జిల్లాలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది అని అనుకోవచ్చు అంటారా? దీపికా, ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే మాత్రం ఈ ఆదివాసీ తండాల్లో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు దేవుని పైన భారం వేసి బతుకుతా ఉంటారు. ముఖ్యంగా కొన్ని మారుమూల ప్రాంతాలకు సంబంధించి బాగులపైన ప్రభుత్వాలు వంతెనలు నిర్మిస్తున్నప్పటికీ కూడా ఇంకా చాలా చోట్ల ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. ఆసిఫాబాద్ కొమరంపేట జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా గ్రామాలు తండాల్లో వెళ్ళాలంటే మాత్రం ఆ పరిసర ప్రాంతాలన్నటువంటి బాగులు ఉప్పొంగి ప్రవహిస్తా ఉంటాయి. ముఖ్యంగా వర్షం పడిందంటే చాలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తా ఉంటాయి. ఆ సందర్భంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏమైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినా లేదా వైద్యం లాంటి అత్యవసర వైద్యం కావాల్సి వచ్చినా కానీ అంబులెన్సులు కానీ అటువంటి వెళ్ళినటువంటి పరిస్థితి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తా ఉంటాయి. కాబట్టి వాటిపైన బ్రిడ్జిల నిర్మాణం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్ళాలంటే ఎడ్ల బండ్లు లేకపోతే డోలీలు లేకపోతే ఇతరులు ఒక వ్యక్తులు ఎత్తుకోవడమో లేకపోతే వాళ్ళను కట్టెలు కట్టుకొని బయటకు తీసుకురాల్సే ప్రయత్నం చేయడమో లేదా మంచాల పైన వాళ్ళని పడుకోబెట్టి నలుగురు మోసుకుంటూ రావడమో ఇలాంటి సన్నివేశాలు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నట్టు మారుమూల ప్రాంతంలో తరచుగా కనిపిస్తూనే ఉంటాయి. అయితే ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి కొన్ని చోట్ల నిర్మాణాలు కొనసాగిస్తున్నామని చెప్తున్నప్పుడు కూడా చాలా చోట్ల ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ఇలాంటి సన్నివేశాలు అయితే ఇలాంటి ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి